మంచిగా నాకు మీకు పంచాయతీ అవుతది గానీ జై భీమ్ అంటే జై జై భీమ్ అనాలి ఒకసారి ట్రై చేద్దామా జై భీమ్ జై భీమ్ జై భీమ్ వచ్చినటువంటి గోసంగి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి తమ్ముడు సాయి దాదాపు నాకు తెలిసి ఒక 6 నెలల నుండి మీటింగ్ మీటింగ్ అంటుంటే నేను అన్న విషయం చెప్పు తమ్ముడు పని చేసిన తర్వాత మీటింగ్ పెట్టుకుందాం అంటే లేదక్క మా వాళ్ళందరూ కలవాలన్నట జిల్లాల మీరు వస్తేనే పెడతాం లేకపోతే లేదంటే అటు ఇటు పోయి ఆయనతో ఎలక్షన్ మధ్యలో మన మీటింగ్ అవుతుంది ఏదేమైనా సరే మంచి పనికి ఎప్పుడు జరిగినా దాని యొక్క రిజల్ట్ కూడా మంచిగానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ఇన్ని కొన్ని రోజులు ఆలస్యమైన గోసంగి కుల బాంధవులందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది మనకు ప్రధానంగా గోసంగి అంటే ఎస్సీ ఉపకులాల్లో జాబితాల్లో ఉన్నటువంటి కులం కాబట్టి జనరల్గానే దళిత మిత్రుల కోసం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతా ఉన్నది అయినప్పటికీ అక్కడో ఇక్కడో కొన్ని చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే మన దృష్టికి తీసుకొని రండి ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుందామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సాయి ఒక మాట అన్నాడు అక్క మా వాళ్ళు అక్క చెల్లెలు 50-80% మంది బీడీలు చేస్తారని చెప్పిండ్రు బీడీలు చేసేటటువంటి మా అక్క చెల్లెలకు నిజంగా విఠలరావు గారు చెప్పినట్టుగా దాదాపుగా 16-17 రాష్ట్రాలలో బీడీలు చేసేటటువంటి అక్క చెల్లెలు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా కనీసం బీడీలోలను గుర్తించి పెన్షన్ ఇవ్వలేదు అది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతున్నందుకు నిజంగా మా అక్క చెల్లెలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పోయినసారి అంటే 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి ఎన్నికల సభ జరుగుతుంది మోర్తాడ్ బాల్కొండలో మోర్తాడ్లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భంలో అప్పుడు నేను మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నగారు ఇద్దరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం ఆ సందర్భంగా అన్న ఇట్లా బీడీ వాళ్ళు చాలా మంది ఉన్నారు మన వైపు నుండి ఏమన్నా సాయం అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే వారు వెంటనే ఎస్ చేయాల్సిందే మనం తెచ్చుకున్న తెలంగాణనే ప్రతి ఒక్కరి మొహం మీద సంతోషం చూడాలని చెప్పి ఒక్క నిమిషంలో ఒప్పుకొని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది ఆడబిడ్డల ఇంటి దీపమైనందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా నిజామాబాద్ జిల్లా బీడీ కార్మికుల పక్షాన నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే దానిలో చిన్న సమస్య మనకున్నది అప్పుడు మనం 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం పిఎఫ్కి ఆ తర్వాత కూడా పిఎఫ్ కార్డులు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే మా అందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు 2014 కాదు ఆ తర్వాత కట్ ఆఫ్ డేట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా అందరికీ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత బీడీ పెన్షన్ ఇస్తామని కూడా చాలా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంటే అంతకుముందు వాళ్ళకు 2000 వస్తే మీకు వచ్చే 5 ఏళ్లలో 5000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది ఇప్పుడు ఎలక్షన్ కాగానే ఇమీడియట్గా 3000 అవుతుంది దాన్ని 6 నెలలకు ఒకసారి పెంచుకుంటూ 500 పెంచుకుంటూ 5 ఏళ్లలో బీడీ కార్మికుల పెన్షన్ 5000 కూడా తీసుకుపోబోతా ఉన్నామని చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను అట్లనే మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు ఆకాశాన్ని అంటుతున్న ధరల్లో మరి గ్యాస్ సిలిండర్ ధర కూడా మొదలు మోడీ గారు రాకముందు 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ ఆయన 1200కు తీసుకుపోయినారు కానీ కేసీఆర్ గారు ఆడబిడ్డల పక్షాన నిలబడాలనుకున్నారు కాబట్టి గ్యాస్ సిలిండర్ని మనం ఈసారి ఎన్నికైన తర్వాత మళ్ళీ 400 రూపాయలకే ఇద్దామని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది మరి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచన చేసుకుంటూ ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకుంటూ వారి యొక్క కోరికల్ని తీసుకుంటూ మా దారిని సరిదిద్దుకుంటూ ముందుకు పోయిన మీ 10 ఏళ్లలో మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వం అంటేనే ప్రజలు ఎన్నుకునేది కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది చాలా ప్రభుత్వాలు మర్చిపోతాయి కేసీఆర్ గారు మాత్రం ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ అంటే మేము మీకు దగ్గరగా ఉంటాం కాబట్టి ఈ సమస్య ఉన్నది వీరు ఇట్లా అనుకుంటున్నారు అని వారి చెవిలో వేయంగానే తక్షణమే వారు మద్దతు చేసినటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి ఉదాహరణకు నాకే నేను ఒక రోజు ఇక్కడ నిజామాబాద్ వచ్చినప్పుడు ఒక బోధకాలు ఉన్నాయని వచ్చిండు పాప బోధకాలు ఉన్నాయని వచ్చి మాకు బోధకాలు ఉన్నది నాకు ఇంట్లో ఏం చేసుకుని పని చేసుకోరాదు బయటికి పోరాదు ఇంటి వాళ్లకు భారం అయిపోయినా నాకు నేనే భారం అయిపోయినా సమాజానికి భారం అయిపోయినా ఏదన్నా సాయం చేసి పెట్టు అని వచ్చిండ్రు వస్తే లక్కీగా అదే రోజు నాకు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం వస్తే వారు నేను కోరిన ఇట్లా మరి అడుగుతున్నారు మరి ఈయన ఒక్కడే ఉన్నాడు కానీ రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారో మనం ఏమైనా చేయగలుగుతామా అని అంటే
వారు తక్షణమే స్పందించి చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఎంత మంది ఉన్నారో చూడండి వెతకండి.